ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ క్యాస్ట్ అనేది ప్లస్ అయినా మైనస్ అయినా శివారెడ్డి గారు మీకు శివారెడ్డి అనేది ప్లస్ మైనస్ మీకు ఇండస్ట్రీలో ఈ రెడ్డి అనే ట్యాగ్ లైన్ తెలీదు అన్న తెలియదు కొంత దూరం పెట్టాల్సి వచ్చింది కదా కొన్ని సినిమాలు మిమ్మల్ని అంటే స్టార్టింగ్ లో నేను ఏదైతే ఒక పిట్టల దూర చేయక ముందు ఒక టీవీ కోసం ఒక సినిమా చేశారు ఓకే అట్లాంటి దానికోసం అంటే అది రిలీజ్ కాలేదు కాబట్టి ఫస్ట్ సినిమా పిట్టల్ ద్వారా అయిపోయింది సో అది కూడా సినిమాకి ఇద్దామా లేకపోతే టీవీకి ఇద్దామా అన్నట్టుగా ఒక సినిమా చేశారు అప్పుడు నా పేరు నేను నా ఫస్ట్ టైం నా పేరు పేపర్లో వేయబోతున్నారు అన్నప్పుడు ఆ డైరెక్టర్ అన్నారనమాట ఈ రెడ్డి అని పెట్టుకోకు పెట్టుకోపోతే బాగుంటుంది మంచి టాలెంట్ ఉన్నావు కదా ఈ రెడ్డి అనేది ఎందుకు అవసరం లేదు శివ రెడ్డి ఎందుకు శివ అని పెట్టుకో లేకపోతే శివప్రసాద్ అనో లేకపోతే ఇంకేదో ఇంకొక యాక్చువల్లీ ఇంకో నీకు బాగా షాక్ ఎందుకంటే నీకు కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి నా పేరు వచ్చేసి శివశంకర్ రెడ్డి శివశంకర్ అంటే మన కొనద శివశంకర వరప్రసాద్ శివశంకర్ అన్నయ్య పేరులో సగం పేరు శివశంకర్ నా పేరు యాక్చువల్ శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఏ శివశంకర్ రెడ్డి అని సినిమా ఇండస్ట్రీలో అదే శివ లేడు శివ లేడు ఏ శివ అంటే అదే రెడ్డి లేడు శివారెడ్డి అట్లా శివారెడ్డి సినిమా పేరు అయిపోయింది ఓకే ఇప్పటికి నన్ను మా ఊర్లో శివశంకర్ రెడ్డి అని పిలుస్తారు మా క్లాస్మేట్స్ కానీ గానే ఓకే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే శివారెడ్డి అయిపోయింది ఆ మధ్యలో శంకర్ ఎగ్ ఎగ్గుడ్ బట్ శివారెడ్డి గారు అంటే ఒకటి చెప్పండి ఒక పెద్ద శివారెడ్డిని తొక్కేశారు పైకి లేవలేకపోయారు భయంకరమైన రాజకీయం ఆయన చుట్టూ నడిపోయారు ఇట్ కరెక్ట్ తలుచుకున్నప్పుడు ఏడు చాలా టైమ్స్ చాలా మంది దగ్గర ఏడ్చారు కూడా అనేది వాస్తవం కాదా ఇప్పటికీ కల్లంబండీ వస్తున్నాయి అది మీకు అంటే కాదన్నా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇన్ని కష్టాలు పడి వచ్చినాను కదా నా వెనకాల చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు ఓన్లీ నా ఫ్యామిలీని నేను చూసుకోవడం కాదు నేను చాలామంది ఫ్యామిలీస్కి నేను హెల్ప్ ఎంత ఎంతమంది కుటుంబాలు నా మీద బతుకుతున్నాయి తెలుసా అట్లాంటి నన్ను టక్న ఇలా ఇండస్ట్రీ దూరం పెట్టడం అనేది ఎంతో బాధ అనిపిస్తుంది అంటే నేను ఇండస్ట్రీలో కొంచెం బాగా ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి దూరం అయ్యేసరికి ఏమైతుంది ప్రోగ్రామ్లు తగ్గిపోయినాయినాయి సో ప్రోగ్రామ్స్ తగ్గిపోయేసరికి ఏమవుతుంది అమౌంట్ రావట్లేదు అమౌంట్ రాకపోయేసరికి ఏంటంటే నేను ఇల్లు అమ్ముకోలేను కదా అట్లా నేను ఏదో ఒకటో రెండో ల్యాండ్స్ కొనుక్కున్నాయి నేను ల్యాండ్స్ అమ్ముకొని నేను వాళ్ళకి హెల్ప్ చేయలేను కదా సో అన్న పిల్లల పెళ్ళిళ్ళకే కావచ్చు అక్క పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు వాళ్ళ చదువులకు కావచ్చు లేకపోతే ఇంకొక మా బ్రదర్ ఉన్నాడు నా పైన ఆయన ఆయన ఆ పాప వన్ ఇయర్ ఉన్నప్పుడు వన్ ఇయర్ టూ మంత్స్ ఉన్నప్పుడు చనిపోయినాడు ఆ పాపని ఇప్పటివరకు చదివించుకుంటూ 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 వాళ్ళ ఇంటిని పోషిస్తూ వాళ్ళ ఇంటికి అన్నీ చూసుకుంటూ ఆ పాపని ఇప్పుడు ఐటీ జాబ్ చేసుకునే వరకు తీసుకొచ్చాను చదివించాను అంత చదివించాను చదివించి అంటే ఇట్లా చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు నన్ను నమ్ముకొని అవును నాట్ ఓన్లీ మా ఫ్యామిలీస్ కాదండి బయట మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా నేను బాగా టేక్ కేర్ చేస్తూ ఉంటాను అండ్ మా ఫ్రెండ్స్ కూతుర్ల పెళ్ళిళ్ళకైతే నేను అమౌంట్ సాయం చేస్తాను కొడుకుల పెళ్లిళ్ళకైతేనేమో జస్ట్ బట్టలు పెట్టేసి వచ్చేస్తాను కానీ వాళ్ళకు కొడుకులకి ఏమైనా జాబ్స్ కావాలంటే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి ఫోన్ చేసి అన్నయ్య అని నేను లేదా దగ్గర నుండి తీసుకెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు నాకు బాగా కావాల్సినోడు ఏదైనా జాబ్ పెట్టి సో అట్లాగే మా ఫ్రెండ్స్ పిల్లలకి కాలేజీలలో తక్కువ డబ్బులకు సీట్లు ఇవ్వడం ఆ సీట్లు చాలా మంచివాడు అన్న చాలా పూర్ ఫ్యామిలీ మీరు కొంచెం నా ముఖం చూసి స్కూల్ ఫీజు తగ్గియండి కాలేజ్ ఫీజు తగ్గియండి అట్లా చాలా మంది పిల్లల్ని స్కూల్ ఫీ స్కూల్లో జాయిన్ చేశాను అట్లా ఇలాంటి ఇంత అంటే ఎక్కడ చూసినా కూడా టిక్ 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 బ్లూ టిక్ పెట్టేయాల్సిన గ్రీన్ టిక్ పెట్టాల్సిన లైఫ్ నాది అట్లాంటిది నన్ను నాకు సినిమాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరం పెట్టేసి నన్ను అంటే నేను పొగరుగా కనబడతానేమో మరి నాకు తెలిసి అందరికీ పొగరుగా కనబడతానేమో ఎందుకంటే నేను బాగా నీట్గా ఉంటాను పద్ధతిగా ఉంటాను అని చెప్పాను కదా అట్లాంటిది కూడా మైనస్ అయ్యి ఉండొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది అంటే అది కొంచెం ఏమైనా పొగరుగా కనిపించిందేమో అందుకే దూరం పెట్టినారేమో అనిపిస్తుంది ఆ మాట కూడా బయట కూడా అక్కడక్కడ విన్నాను నేను కూడా నేనేంటే నా పని నేను చేసుకొని నా పని నేను ఇది చేసుకుని పోతుండే నువ్వు నాతో ఆడుకోవాలనుకుంటే అప్పుడు నేను ఫుల్ గా ఆడుతూ ఉంటా కానీ నువ్వు ఆడతావా లేదా తెలియనప్పుడు నేను నీతో ఆడడానికి దగ్గర రాను సో అట్లా ఇప్పుడు మనము పరిచయం ఎప్పుడో పరిచయం కానీ మీరు వచ్చి కూర్చొని ఆ హాయ్ హాయ్ శివన్న అది ఇది అని చెప్పేసి అని మళ్ళీ వేరే రాకేష్తోనో ఇంకోరుతునో ఇంకోరుతునో మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు నేను కూడా మామూలుగా ఓట్లు ఉండే ఆ భయ్య అని చెప్పేసి మళ్ళీ నేను కూడా మామూలుగా మాట్లాడతాను మీరు తర్వాత ఒక రెండు మూడు ఫంక్షన్స్లలో ఏంటి భయ్య అని చెప్పేసి ఏంటి సంగతులు అంటే మళ్ళీ అప్పుడు చూడు మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ శివారెడ్డి చూసారు అంటే అవతల వ్యక్తి పుసుకున నేను క్లోజ్గా మూవ్ అయ్యి నేను ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ వెంకటేష్ బాబే ఉన్నాడు వెంకటేష్ బాబు సేమ్ ఇదే మా ఏది అది వెంకిమా మూవీలో తను అక్కడ దూరంగా కూర్చొని కుర్చీలో కూర్చొని బుక్ చదువుతూ ఉన్నాడు నేను ఏం చేశాను చూశాను బాబును వెంకటేష్ బాబును చూసి నేను డిస్టర్బ్ చేయలే నేను సైలెంట్గా వాళ్ళ పక్కకే ఉన్నాను నార్మల్గా ఎందుకంటే మా అమ్మ దానిలో చిన్న క్యారెక్టర్ చేయాల్సి ఉంటే తీసుకెళ్ళాడు అనమాట అమ్మాయిని అమ్మని సో అప్పుడు ఆ వెంకటేష్ బాబుని ఏం డిస్టర్బ్ చేయలే తను పుస్తకం చూసుకుంటూ చూసుకు తర్వాత షార్ట్ రెడీ అయినా పుస్తకం క్లోజ్ చేసేసి పెట్టేసి వెళ్తూ నన్ను చూశాడు చూసి అప్పుడు లేచి బాబు నమస్తే హే ఏ ఎప్పుడు ఎప్పుడొచ్చు అది ఇది మరి రావచ్చు కదా అది లేదు మీరు బుక్ చదువుతున్నారు సో ఇట్లా అదే వేరే వాళ్ళు అయితే కొంచెం చొచ్చుకుపోయే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆయన బుక్ చదువుతున్నా కూడా వెళ్ళి బాబు నమస్తే బాగున్నారా అని చెప్పేసి చేరు తెచ్చుకొని పక్కన వేసుకొని కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉంటారు సో ఆయన నేను అట్లా చే నేనేమనుకుంటా అంటే అట్లా పోయి కూర్చున్నప్పుడు ఆయన ప్రైవసీ దెబ్బతీసిన వాళ్ళం అవుతాం అని ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కొంచెం వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయద్దు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని బాధ పెట్టద్దు వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని అరే వీడేంది వచ్చి పద్ధతి లేకుండా వచ్చి పక్కన వచ్చేసి కూర్చోసుకొని పక్కన కూర్చొని నేను బుక్ చదువుకుంటున్నాను కదా అని అనుకుంటారేమో ఇట్లా అన్ని వాళ్ళను బాధ పెట్టద్దు అనే ఆలోచనతో నేను తగ్గుతూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను లేదంటే విచ్చలు విడిగిపోయి అట్లా ఇట్లా చెప్పాలంటే